వార్తల వివరాలు చూద్దాం. ముస్లింలకు పరమ పవిత్ర రంజాన్ మాసం నేటి నుంచి ప్రారంభం కానుంది. శనివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో సైరన్లు మోగాయి. ముస్లింలు ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. మసీదులో సైరన్లు మోగాయి. రంజాన్ మాసం నేపథ్యంలో ఇప్పటికే మసీదులు అందంగా ముస్తాబు చేశారు. నెలవంక దర్శనమిచ్చిన నేపథ్యంలో తారవీ నమాజులు చేపట్టారు. రంజాన్ ఉపవాస దీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. రంజాన్ నేపథ్యంలో ముస్లింలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కుత్బుల్లాపూర్లోని విశ్వశాంతి కోసం లింగాయత్ వారు హోమం నిర్వహించారు. ఈ హోమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హర్షం వ్యక్తం చేశారు. జగద్గిరిగుట్ట పరిధిలో హనుమాన దేవాలయంలో వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో విశ్వ ఫౌండేషన్, అక్కలకోట శివపూరి పరమసద్గురు శ్రీ గజానన మహారాజ్ పురుషోత్తం అధ్యక్షతన చైతన్య పాదుక పూజ, సామూహిక అగ్నిహోత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉరుకు పరుగుల యాంత్రిక సమాజంలో ఆధ్యాత్మిక చింతనతోనే మనిషికి ప్రశాంతత లభిస్తుందని, దీని ద్వారా సమాజానికి హితం చేకూరుతుందని తెలిపారు. వివరించడానికి వెళ్ళి ప్రారంభం చేశారంటే అగ్నిహోత్ర అనగానే నేను ఒకసారి ఆలోచన చేసి ఒకసారి ఆగిన పాంపెంట్ చూసిన అంతా కూడా చూసిన తర్వాత ఏ సూర్యోదయం సూర్యాస్తమం చేస్తాం కదంటే అవునని చెప్పినారు. అంటే నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా పులకరించిన. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే మీరు కూర్చొని చేసే విధానం, ఇంతమంది చాలామంది సోదరులు సోదరమణులు పిల్లలు అందరూ చాలామంది ఇక్కడ దీంట్లో పార్టిసిపేట్ చేసి స్వయంగా మీరే అనుభూతి పొందుతున్నారు. ఇప్పుడు దీంట్లో ఏ రకంగా యజ్ఞంలో వాడాల్సిన పదార్థాలు ఏంటిది అని మీరు అందరు చూసినారు. నేను సంతోషిస్తున్నాను ఏంటంటే, చాలా గర్వంగా చెప్తున్నా ఏంటంటే, ఏదైతే మీరు అగ్నిహోత్రం చేసినారో నేను 2000 సంవత్సరంలో నేను కూడా అగ్నిహోత్రం మా ఇంట్లో చేసిన సంగతి మీద గుర్తు చేస్తామని. దానికి కారకులు ఎవరో కాదు, హెచ్ఎండిలో రిటైర్డ్ ఎంప్లాయీ అయినటువంటి అంకుల్ ఇక్కడనే ఉన్నాడు. నేను అంకుల్ రాగానే కలిసిన రమణ గారు ఒక్కసారి వేదిక పైన రావాలి నాకు నా గురించి. రాజ్భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. సంప్రదాయబద్ధంగా ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. గవర్నర్కి ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఉగాది శుభాకాంక్షలు ఈటెల రాజేందర్ తులభమ తెలిపారు. రిటైర్డ్ సైనికులకు మెరుగైన సౌకర్యాలు మరియు ప్రయోజనాలను అందించి జవాన్ల త్యాగాలకు సరియైన గౌరవ మర్యాదలు కల్పించారు. కల్నల్ సంతోష్ బాబు ఇతర అమరులైన జవాన్లకు స్వయంగా వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ఎన్టీఆర్ స్టేడియంలో బీజేపీ రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మహోత్సవంలో పాల్గొన్న అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు జస్టిస్ ఎన్ వీరమణ తెలిపారు. దేశ ప్రజలు బాగుండాలని అని కోరుకున్నట్లు తెలిపారు. తెలుగు ప్రజలందరికీ శ్రీ శుభకృతనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అని జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, సిమాల దంపతులు చెప్పారు. ఈ సంవత్సరం మీరంతా ఆయురు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నేను నా కుటుంబ సభ్యులు కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరంలో మీరంతా ఆయుర ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, సుఖశాంతులతోటి వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటున్నాం. మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాం. మీరు చూపించిన ఆదరాభిమానాలకు, అందించిన ఆశీర్వాదాలకు మేము సదా కృతజ్ఞమై ఉంటాం. తెలంగాణ రైతాంగ పంటను కొనుగోలు చేయడానికి కేంద్రం వివక్ష చూపిస్తుందని మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు.
ధాన్యం కొనుగోలుపై మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ను ప్రకటించారు. ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. 4వ తేదీన మండల కేంద్రాల్లో, 6న 4న జాతీయ రహదారుల దిగ్బంధం చేయాలని, 7న జిల్లా కేంద్రంలో మంత్రులు ఎమ్మెల్యేల నిరసన కార్యక్రమాలు, 8న గ్రామంలోని ప్రతి రైతు ఇంటి వద్ద నల్ల జెండాను ఎగురవేసి దిష్టిబొమ్మను దగ్ధం చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇక నెల 11న చలో ఢిల్లీ కార్యక్రమానికి టీఆర్ఎస్ ముఖ్య నేతలతో మంత్రి కేటీఆర్ హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించారు. 4వ తారీఖు నాడు అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టాలి. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతన్నలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, పార్టీ ఇన్ఛార్జీలు, పార్టీ శాసనసభ్యులు ఎక్కడి వాళ్ళు అక్కడ దయచేసి అన్ని మండల కేంద్రాల్లో 4వ తారీఖు నాడు జరిగే ఈ నిరసన దీక్షలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి. 4వ తారీఖు తర్వాత ఒకరోజు విరామం, ఆ తర్వాత మళ్ళీ 6వ తారీఖు నాడు 4 జాతీయ రహదారులు, ప్రధానమైన జాతీయ రహదారుల మీద నిరసన కార్యక్రమాలు రాస్తారోకో చేయబోతా ఉన్నాం. అందులో నాగ్పూర్ హైవే ఏదైతే ఉందో జాతీయ రహదారి, దానిలో చేస్తాం నిరసన కార్యక్రమం, రాస్తారోకో ఉంటుంది. తర్వాత ముంబై జాతీయ రహదారి ఏదైతే ఉందో ఆ జాతీయ రహదారి మీద కూడా నిరసన కార్యక్రమం, రాస్తారోకో ఉంటుంది. తర్వాత బెంగళూరు జాతీయ రహదారి మీద కూడా నిరసన కార్యక్రమం ఉంటుంది. విజయవాడ పోయే జాతీయ రహదారి ఏదైతే ఉందో దాని మీద కూడా ఈ నెల 7వ తారీఖు నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో 32 హైదరాబాద్ మినహాయిస్తే 32 జిల్లా కేంద్రాల్లో ఆ రోజు పెద్ద ఎత్తున గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో, గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ నిరసన దీక్షలు ఉంటాయి. 8వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతన్నలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో దయచేసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ తగలబెట్టి ప్రతి గ్రామంలో నిరసన మిన్నంటే విధంగా మనం 8వ తారీఖు నాడు కార్యక్రమం చేద్దాం. 8వ తారీఖు నాడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత 9, 10 ఈ 2 రోజులు విరామం ఇచ్చి మళ్ళీ 11వ తారీఖు నాడు ఢిల్లీలో మొత్తం రాష్ట్రంలోని మంత్రులు, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు అందరం కూడా ఢిల్లీకి పోతాం. ఢిల్లీలో నిరసన చెప్తాం, అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం. విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందిన జీవీ రెడ్డికు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నివాళులర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోనిబ్బరాన్ని ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు. డ్రైవర్కు రావాల్సిన బెనిఫిట్స్ త్వరగా ఇప్పిస్తామని కుటుంబానికి తెలిపారు. రహమతనగర్ డివిజన్ శ్రీరామ్ నగర్లో లేటెస్ట్ స్టార్ ఫౌండేషన్ 4వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువతి యువకులకు ఉచితంగా సాఫ్ట్వేర్ డాటా ఎంట్రీ కోచింగ్ ఇస్తూ సర్టిఫికేట్లను ఫౌండేషన్ చైర్మన్ మహమ్మద్ అలీ సుల్తానాబాద్ అందజేశారు. ఫౌండేషన్కు సహకరించిన మిత్రులు, శ్రేయభిలాషులు, విద్యార్థులకు మహమ్మద్ అలీ అభినందనలు తెలిపారు. కోవిడ్19పై పుస్తకం రాశామని తెలిపారు. ఈ ఫౌండేషన్ ద్వారా రాబోయే తరంలో యువతి యువకులు ఉచితంగా సేవలు అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. లెటస్ సర్ ఫౌండేషన్ ట్రై యాన్యువల్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మా వాలంటీర్స్, స్టూడెంట్స్, వాళ్ళ మా సపోర్టర్స్ ప్లస్ మా అతిథులందరూ ఇక్కడికి వచ్చేశారు. అతిథుల ద్వారా ఆ తర్వాత బుక్ రిలీజ్ జరిగింది. కోవిడ్ 19 ఆన్ యువర్ ఓన్ ఈ పుస్తకం అమెజాన్ పైన దొరుకుతుంది. ఈ పుస్తక రచయిత నేనే, మహమూద్ అలీ సుల్తానాబాది. తర్వాత ఈ పుస్తకాన్ని చదివదలిచిన వారు ఎందుకనంటే కోవిడ్లో చాలామంది నష్టపోయారు. ప్రాణ నష్టం జరిగింది. ఆ తర్వాత అనేక నష్టాలు జరిగినాయి కాబట్టి ముందు అలాంటి జరగకూడదన్న ఉద్దేశంతో ఈ పుస్తకం రాయడం జరిగింది. ఈ సందర్భంలో లెటస్సర్ ఫౌండేషన్ చైర్మన్గా, ఆనరీ చైర్మన్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటిదనంటే, మేము రాబోయే కాలంలో 10,000 సోషల్ వర్కర్స్ను తయారు చేసేసి సమాజానికి అందించదలుచుకున్నాము. ఈ 10,000 సోషల్ వర్కర్స్ సమాజాన్ని ఒక రకంగా క్లీన్ చేయడానికి, ఎంపవర్ చేయడానికి, వీళ్ళు ఎంపవర్ అవుతూ ముందు తరానికి ఎంపవర్మెంట్ ఇవ్వడానికి అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. దీనిలో భాగంగా మేము 4వ సంవత్సరంలో ఈ లెటస్ సర్ ఫౌండేషన్ కార్యక్రమాలను మీ ముందు పెడుతున్నాము. ఇక ముందు కూడా ఈ కార్యక్రమాలన్నీ మా విద్యార్థులందరూ ఉచితంగా సేవలు అందుకుంటున్నారు. హైదరాబాద్లోని ఓ యువతి పట్ల ఓ కామాంధుడు అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు కలకలం రేపింది. వెకిలి చేష్టలతో బైక్పై సుల్తానాబాద్ నగర్ నుంచి రాజీవ్ నగర్కు వెంబడించారు.
రాయల్ ఫంక్షన్ హాల్ వద్ద యువతిని వెకిలి చేష్టలతో ఆట పెట్టించాడు. కామాంధు నుంచి కాపాడాలంటూ యువతి బిగ్గరగా ఆర్తనాదాలు చేసింది. అప్రమత్తమైన స్థానికులు డైల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఇక నిందితుని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుడు మాజీ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ వద్ద పిఏగా పనిచేసినట్లు సమాచారం అందుతోంది. ఇక బాధితురాలు ఓ డిఎస్పీ ఇంట్లో వంట మనిషిగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఆర్ నగర్ పోలీసులు తెలిపారు. అబ్బాయి కలిం బాబా అతని దగ్గర పనిచేస్తాడు కార్పొరేటర్ కింద. రెండు మూడు సార్లు ఇలాగే ఏడిపించాడు నన్ను, చాలా చాలా బాధ పెట్టాడు. ఇప్పుడు నన్ను బలవంతం చేసి అన్ని నొక్కి గిల్లి అడిగాడు, ఇష్టం వచ్చినట్టు చేశాడు. నేను ఏమైనా చెప్తాను, చంపేస్తే చంపేస్తాను, నాకు లొంగపోతే అన్నాడు. అన్నసి ఇంకా నేను మీ అన్న చెప్తాను, నన్ను ఫోన్ కూడా తొక్కేసాడు. ఈ లోపల నన్ను ఏడిపించే లోపల అందరం వచ్చాడు. వచ్చినప్పుడు పారిపోయాడు, పగిలిపోయింది ఫోను, పగిలిపోయింది. నేను ఫోన్ చేయడానికి లేదు. అంతట్లోకి ఇంకా అడుగుతుంటే ఏడుతుంటే ఇంట్లో ఉన్న వాళ్ళు సారాలు మేడం వాళ్ళు అందరూ చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు అంత పారిపోతుంటే పట్టుకున్నారు, పోలీస్ కేసు పెట్టాను. న్యాయం చేయాలి నాకు. వాళ్ళంటూ అసలు వదలకూడదు. చాలామంది నేర్పిస్తాడంటే అమ్మాయిని తర్వాత తెలిసింది. అలాంటి అసలు వదలకూడదు సార్, నాకు న్యాయం చేయాలి. ఆడపిల్లగా చెప్తున్నా నేను, అలాంటి నేను ఇంకా నేను పెద్దదాన్ని, ఇంకెంతమందిని ఎంతమందిని చాలామందిని ఏడిపిస్తాడంట. అలాంటి అసలు వదలొద్దు, ఆడపిల్లలు నేర్పించిన అసలు వదలొద్దు. మేళ్ల చెరువు ప్రవహించే కాలువలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్థానికుల సాయంతో వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీశారు. వ్యక్తి కాళ్ళు చేతులు తాళ్లతో కట్టి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎవరైనా చంపి తాళ్లతో కట్టి కాలువలో వేశారా లేక బ్రతికుండగానే కాళ్ళు చేతులు కట్టి కాలువలో వేశారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరి ఇక్కడికి రావాలంటే మళ్ళా అయిపోతే ఇబ్బంది కాదు. చేతులు కాళ్ళు రెండు కట్టేశారు. ఆర్యవైశ్య సంఘం తుకారాం గేట్ సంఘం కార్యాలయంలో శ్రీ శుభకృతనామ సంవత్సర నూతన పంచాంగం ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో పంచాంగ శ్రవణాన్ని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ప్రత్యేక పూజల అనంతరం నిర్వహించారు. వైశ్య సంఘాలకు అవసరమయ్యే సంక్షేమ పథకాలు తమ సంఘం అందిస్తున్నట్లు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైశ్యులైన సిటిజన్లకు పెన్షన్లు, నిరుపేద వైశ్యులకు పెన్షన్లు, అలాగే విద్యార్థులకు స్కాలర్షిప్లు, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకునేందుకు శ్రద్ధ చూపాలన్నారు. వైశ్యులకు వాసవి హాస్పిటల్ అందుబాటులో ఉందని, వైద్యం చేయించుకోవచ్చని ఆయన తెలిపారు. ఎల్బీనగర్లోని కర్మన్ ఘాట్ భూపేష్ గుప్తా నగర్లో మీకోసం మేమున్నాం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం కార్యక్రమాన్ని నిర్వహించారు. తీవ్ర ఎండల నుంచి అల్లాడుతున్న ప్రజలకు చల్లని నీరు అందించాలనే ఉద్దేశంతోనే జలవేంద్రని ఏర్పాటు చేసినట్లు ఫౌండేషన్ సభ్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ ముందుగా తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. పేద ప్రజల కోసం ఈ ట్రస్టు ప్రారంభించామని, మానవ సేవయే మాధవ సేవ అని తెలిపారు. మీకోసం మేమున్నాం అనే ఫౌండేషన్ కోసం ఇది పేద ప్రజల కోసం ఈ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీనికోసం అందరూ చేయి చేయి కలిపి ముందుకు వెళ్ళాలని, నడవాలని. అందరం మనమంటూ ఒక కుటుంబం లాగా కలిసి ఉండి అందరి పేద ప్రజలందరికీ సహాయం చేస్తూ ముందుకు నడిపించాలని, ఈ యొక్క ఫౌండేషన్కి మానవ సేవే మాధవ సేవ అని ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా మీర్పేట పిఎస్ పరిధిలోని పలువురు గంజాయి విక్రయిస్తున్న పోలీసులకు పట్టుబడ్డారు. ఇక నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మందమల్లమ్మ ఎక్స్ రోడ్ వద్ద కారులో నలుగురు వ్యక్తులు 10 కిలోల గంజాయిని విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయిని విక్రయదారులపై ఎస్వటి పోలీసులు దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక అనంతరం నలుగురు నిందితులు అరెస్టు చేసి స్విఫ్ట్ డిజైర్ కారు, 16,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇక ఈ కేసులో నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పచ్చని ఉగాది రోజున ఆ ఇంట్లో విషాదం నెలకొంది. మృత్యు రూపంలో బస్సు ఆ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది.
ఇక వివరాల్లోకి వెళితే మానకొండూరు చెరువు కట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు బైకు ఢీకొనడంతో ఓ బాబు ఓ మహిళ మృతి చెందారు. మృతులు తల్లి కొడుకులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుని ఉత్తమ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వస్తున్న చిత్రం గని. ఈ సినిమా ఏప్రిల్ 8న రిలీజ్ కానుంది. వైజాగ్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. గని చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైజాగ్ వచ్చిన అల్లు అర్జున్కి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గజమాలతో సత్కారం చేశారు. వైజాగ్తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. తొలి చిత్రం నుంచి ఇప్పటిదాకా తన చిత్రాలన్నీ ఇక్కడ షూటింగ్ జరుపుకుంటున్నామని వెల్లడించారు అల్లు అర్జున్. ఎప్పుడు వైజాగ్ వచ్చినా ఏదో ఒక మాధుర్యం ఉంటుందని ఈ సందర్భంగా అభిమానులతో అల్లు అర్జున్ పంచుకున్నారు. ఉగాది వేళ తెలంగాణలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అద్భుతం చోటు చేసుకుంది. పదుల సంఖ్యలో ఉలకలు రాళ్లతో కనువిందు చేశాయి. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో పదుల సంఖ్యలో ఉలకలు ఆకాశం నుంచి రాలటం కనువిందు చేసింది. ఆసిఫాబాద్లో ప్రాంతంలోని ప్రజలంతా కూడా ఉల్కాపాతాన్ని చూస్తూ తమ సెల్ఫోన్లో బంధించి మూసిపోయారు. తెలంగాణలో కరోనా వైరస్ నియంత్రణలోనే ఉంది. క్రితం రోజులతో పోలిస్తే రోజు కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 10,800 కరోనా పరీక్షలు నిర్వహించగా 7 మందికి పాజిటివ్గా నిర్ధారణంది. కొత్తగా రాష్ట్రంలో 72 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 327 మంది కరోనా యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఐపీఎల్ 15వ సీజన్లో కొత్త జట్టు గుజరాత్ విజయం పరంపర కొనసాగిస్తుంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట ఢిల్లీ టాస్ నెగ్గడంతో బౌలింగ్ ఎంచుకుంది. నిన్నేతి 20 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది గుజరాత్. ఇక 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గుజరాత్ ఓపెనర్ బ్యాట్స్మెన్ శుభమన్ గిల్ 46 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి ఢిల్లీ బౌలర్లపై నిప్పులు చిగురిపించారు. చేదనకు దిగిన ఢిల్లీ 157కి 9 వికెట్లు కుప్పకూలిపోయింది. ఇక గుజరాత్ బౌలర్ల ధాటికి తాళలేకపోయింది ఢిల్లీ. కెప్టెన్ రిషబ్ పంత్ 29 బంతుల్లో 7 ఫోర్లతో 43 పరుగులు చేశారు. దీంతో గుజరాత్తో 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20 మగా టోర్నీలో రాజస్థాన్ 2 విజయం సాధించింది. నిర్ణీత ఓవర్లో రాజస్థాన్ 193 పరుగులు చేయగలిగింది. భారీ లక్ష్యంతో దిగిన ముంబై 23 పరుగుల తేడాతో ఓటమి పాలింది. రాజస్థాన్ రాయల్స్ మొదటి నుంచి భారీ స్కోర్ను నెలకొల్పుతూనే వస్తుంది. కా ప్రస్తుత మ్యాచ్లోనూ 193 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. రాజస్థాన్ బ్యాటర్లో ఓపెనర్ జోన్ బట్లర్ 68 పంతుల్లో 11 ఫోర్లు 5 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. ఐపీఎల్ 15వ సీజన్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ఓ దశలో ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇక హిట్ మేయర్ 35, సంజు శాంసన్ 30 క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలతో అలరించారు. ముంబై బ్యాటింగ్లో కూడా తిలక్ వర్మ 33 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్సర్లతో 61 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ను ఆడాడు. ఇషాన్ కిషన్ 54 పరుగులతో అర్ధ సెంచరీ సాధించాడు. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో 178 వికెట్లు కోల్పోయి స్కోర్కే పరిమితమైంది. శ్రీలంకలో సంక్షోభం రోజు రోజుకి ముదురుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ప్రజలు వెలువెల్లాడుతున్నారు. కాగితం కొరతతో పరీక్షలు. ఈ పరిణామాలన్నీ శ్రీలంక ఎదుర్కొంటున్న దురావస్థకు అర్థం పడుతున్నాయి. దీంతో లంకలో జనావాసం పెళ్లు వెలుగుతోంది. రోడ్లపైకి వచ్చిన జనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించారు. అలాగే జనం వీధిలోకి రాకుండా 36 గంటల పాటు కర్ఫ్యూను విధించారు.